ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్లను పెంచి అందిస్తోంది. ఇప్పటికే జూలై నెలలో పెంచినటువంటి పెన్షన్లను అమలు చేసింది. 1వ తేదీలో దాదాపుగా 95% పెన్షన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆగస్టు నెలకు సంబంధించి కూడా ఇదే రీతిలో పెన్షన్లను పంపిణీ చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. గతంలో జగన్ ప్రభుత్వం చేసినట్లుగానే తెల్లవారుజాము నుంచే పెన్షన్లు పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఆగస్టు నెలకు పెన్షన్దారుడికి 4000 రూపాయలు పెన్షన్ను అందిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్లను పెంచి అందిస్తోంది. ఇప్పటికే జూలై నెలలోనే పెంచిన పెన్షన్లను అమలు చేసింది. 1వ తేదీనే దాదాపుగా 95% పెన్షన్లను పంపిణీ చేసే సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఆగస్టు నెలకు సంబంధించి కూడా ఇదే రీతిలో పెన్షన్లు పంపిణీ చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. గతంలో లాగానే జగన్ ప్రభుత్వం చేసినట్లుగానే తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఆగస్టు నెలకు పెన్షన్దారుడికి 4000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారు. రేషన్ కార్డుల జారీ సహా